యాదగిరి గుట్ట అండి ఇది. కొండ మీద ఇంత ప్రశాంతంగా అసలు ఎప్పుడు లేరు, ఎప్పుడు జనాలతో కిటకిటలాడేది. ఈరోజైతే అమావాస్య, అంటే రేపటి నుంచి అంటే పితృపక్షాలు కదా ఇవి అయిపోతాయి. ఈరోజు బతుకమ్మ మొదటి రోజు చేస్తారు, అందుకని ఈరోజు గుడిలో అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. ఎంత బాగుందో చూడండి దగ్గరగా, ఇదంతా యాదగిరి గుట్ట. సో ఇంత ప్రశాంతంగా ఎవ్వరు లేరు. ఈరోజు వచ్చాము మేము గుడికి. ఇక్కడ వర్షం వచ్చే సూచనలు అయితే చాలా ఉన్నాయి. లోపల కూడా చాలా బాగుంది, అంటే ప్రశాంతంగా ఇట్లా లైన్లో జస్ట్ మనం నడుస్తూ వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నాము, నరసింహస్వామిని. ఇప్పటి వరకు అసలు ఎప్పుడు ఇలాంటి దర్శనం జరగలేదు. ఇది మొత్తం ఇక్కడంతా అసలు మనకి ఇంత దగ్గరగా ఎప్పుడైనా కనిపిస్తుందా? ఇంత చక్కగా ఉంది. కొంచెం దగ్గరకు చూపిస్తా నేను. ఇది ముందు భాగము గోపురం. వర్షం వచ్చేలాగా చూడండి, మేఘాలు అయితే ఎలా ఉన్నాయో, దగ్గరికి మబ్బు మబ్బుగా ఉంది. ఇక్కడ నరసింహస్వామి. అసలు ఇంత చక్కగా మాకు దర్శనం ఎప్పుడు జరగలేదు. ఎంత ప్రశాంతంగా చూడండి, నేను కూడా కనిపిస్తాను ఈ వీడియోలో ఈరోజు. చాలా సార్లు మేము యాదగిరి గుట్టకు వచ్చాము, కానీ ఇంత ప్రశాంతమైన దర్శనం అయితే ఎప్పుడు కలగలేదు. చూడండి మనకు గోపురాల దగ్గర నుంచి కనిపిస్తున్నాయి. చూడండి ఇక్కడ వీళ్ళందరూ అయితే మా వాళ్ళు ప్రసాదాల కోసం వెళ్ళారు, ప్రసాదాలు తీసుకొని కూడా వచ్చారు. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది ఇక్కడ కూడా. ప్రసాదాలు అయితే తెచ్చుకొని తింటున్నారు, నేనైతే ఇంకా తినలేదు. పులిహోర తింటావా? ప్రసాదాలు ఇవన్నీ. స్వామివారి పట్టు వస్త్రాలు పెట్టారు, ఎంత చక్కగా, అసలు ఎంత ప్రశాంతంగా ఉందో, ఇంత ఏమంటారు అది, మరిచిపోలేని దర్శనం అయితే ఇది. ఇంత బాగా జరిగింది ఇదంతా. నడుస్తూ చూపిస్తున్నా నేను. ఇది ఇంకొక వాకిలి.